నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం సిఐడి సునీల్ కుమార్కి ఏ గత అయితే పట్టిందో ఇప్పుడు సిఐడి సంజయ్కి కూడా అదేలాంటి గతి పట్టబోతోంది. ఆల్రెడీ పట్టేసినట్టే. అసలు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్న పోలీసులందరికీ తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు అనేది బయటకు వస్తున్న సమాచారం. ఎదురుగా కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉంది పివి సునీల్ కుమార్కి ఏమైతే జరిగిందో. అది అందరికీ తెలిసిన విషయమే. దాని ముందు ఎన్నికలప్పటి నుంచి ఆయన సీఎం అయ్యి 2019లో సీఎం అయ్యి వచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరెవరైతే సహకరించుకుంటూ ఆయన్ని వెనుకున్నాడు అని రెచ్చిపోయి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాసు పాలు చేశారో వాళ్ళందరికీ తగిన శాస్తి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. వెనుకటికి ఒక సామెత ఉండేది, పాముకి పాలు పోస్తే పోసిన వాడికి కాటు వేసింది అని. వీరందరికీ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించలేదు. అయినా ఎందుకో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ కారిపోతూ ఉంటుంది ఈ అధికారులు మొత్తానికి. వీళ్ళందరూ ప్రజా సేవకులు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. ఈ ప్రభుత్వంలో ఒక భాగం. ఇక్కడ ప్రభుత్వం సజావుగా నడవటానికి, న్యాయంగా నడవటానికి, సక్రమంగా నడవటానికి వాళ్ళు ఉపకరించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కావాలో అది మాత్రమే చేసుకుంటూ మిగతా విషయాలన్నింటినీ తీసి తుంగలో దొక్కేస్తే ఇదిగో రాష్ట్రం ఇక్కడికి వచ్చి ఆగింది. పోనీ వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారా అంటే వాళ్ళు ఏమీ బాగుపడింది ఏం కనపడటం లేదు. వరుసగా డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గర నుంచి, పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి, అంతకు ముందున్న సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి, ఇప్పుడు సిఐడి సంజయ్. అసలు ఈ సిఐడి సంజయ్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆయన క్లాస్ పీకారు అనే వార్తలు బయటకు వస్తున్న దగ్గర నుంచి ఈ సంజయ్ కూడా అందుకు తగ్గట్టుగానే, ఏమిటిది ఈయన కోసం నేను ఇంత కష్టపడి ఈ పనులన్నీ చేసి అందరితోటి తిట్లు తింటూ ఉంటే ఈయనే నాకు తిరిగి క్లాస్ పీకుతున్నాడంటే ఛీ ఎందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా, ఈ ఉద్యోగం నేను ప్రస్తుతానికి నేను నాకు ఆరోగ్య కారణాల మీద నాకు సెలవు కావాలి అని సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఈ సంజయ్ విషయమే తీసుకుంటే ఇక్కడ ఈనాడు అధినేత, మార్గదర్శి అధినేత అయిన రామోజీరావుని ఎలాగైనా అరెస్టు చేయించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి గట్టి పట్టుదల. మార్గదర్శి మీద ఎవరు కేసు పెట్టకపోయినప్పటికీ, ఎటువంటి కంప్లైంట్లు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళే కొన్ని కేసుల్ని తీసుకుని వాళ్ళు అక్కడ మాల్ ప్రాక్టీస్ చేశారు, ఇక్కడ అన్యాయం చేశారు, ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడిచారు, ఇక్కడ చట్టాలని అతిక్రమించారు అనే పేర్లు చెప్పి రామోజీరావు గారిని వాళ్ళు విచారణ చేయటం మొదలుపెట్టారు. అలాగే మార్గదర్శి ఎండి శైలజ వావణ్ణి కూడా వీళ్ళు విచారణ చేయటం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం సిఐడిని వాడి వాళ్ళని ఏదో విచారణ చేయాలి, అందులో ఏదో తప్పులుంటే పట్టుకోవాలి, ఇది అసలు కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం ఏమిటయ్యా అంటే రామోజీరావుని జైల్లో పెట్టించాలి, చంద్రబాబుని ఊచల వెనక నిలబెట్టాలి, లోకేష్ని పప్పుని చేసి అసలు ఏం చేస్తున్నాడో తెలియకుండా చేసేసి ఈ రాష్ట్రంలో విపక్షం అనేది లేకుండా చేసి అవతల పాడేసేయాలి. విపక్షం లేకుండా చేయాలంటే ప్రజలని ఆకట్టుకోవటమో, ప్రజలకి మంచి పనులు చేయటమో, విపక్షం వైపు చూసే అవసరం లేకుండా చేయటమో, ఇది ఇంతకు ముందున్న పార్టీలు చేసేవి. అలానే మేమేం సహాయం చేస్తాము, ప్రజలకి ఎంత ఉపకారం చేస్తామని చెప్పుకోవటంలోనూ పక్కన వాళ్ళు ఏమి చెయ్యలేకపోయారు, వాళ్ళు చేసేదంతా అన్యాయం అని చెప్పుకోవటం మాత్రమే రాజకీయ పక్షాలు చేస్తూ ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది అది ఒక వైఎస్ఆర్సిపి పార్టీయే ఒక పెద్ద దీనిలాగా కనిపిస్తూ ఉంది. అందులో ఈ రాజకీయము నడుస్తూ ఉంటుంది, ప్రజలను ఆకట్టుకోవటం అనే విషయాన్ని తీసి పక్కన పెట్టేసేటప్పటికీ ఎన్నెన్ని రకాలుగా వేరే వేరే దారులు ఏమున్నాయి, విపక్షాన్ని లేకుండా చేసేస్తే నేను ఒక్కడనే సింగిల్గా మిగులుతాను, ఈ రాష్ట్రానికి నేను తప్ప దిక్కెవడు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని
ఇక అవన్నీ చేయటం మొదలుపెట్టారు. అందుకనే 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉండాలి అని ఆయన కోరికను కూడా వెలబుచ్చారు. ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఇప్పుడు ఎవరిని లేకుండా చేస్తారు. ఇప్పుడు ఎల్లో మీడియాని ఆరోపిస్తూ ఉంటారు కదా, అందులో ఉన్న వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి జైళ్ళల్లో పెట్టిస్తే వస్తే మన దారికి రావాలి, లేదనుకో తట్టా బుట్టా సర్దుకొని పారిపోవాలి. ఇక్కడ జరిగింది అదే కదా, అమర్ రాజా బ్యాటరీస్ ఏమయ్యాయి, వీళ్ళకి సహకారం అందించి వీళ్ళతో పాటుగా వీళ్ళకి ఏదన్నా జరిగుంటే గనక వాళ్ళు ఇక్కడ ఉండుండేవాళ్ళేమో, కాదంటే వాళ్ళు ఎన్ని కోర్టులకు వెళ్ళి ఎన్ని తీర్పులు తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఎక్కడ లేకుండా చేసే దాంట్లో బాగా సక్సెస్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ అబౌట్ అమర్ రాజా బ్యాటరీస్. సక్సెస్ఫుల్లీ దే హ్యావ్ థ్రోన్ డౌట్ ఫ్రమ్ ది ఏపీ. వాళ్ళు తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలని వెళ్ళగొట్టాలి, వాళ్ళకి ఉపకరించే ఈ పేపర్లు కానీ టీవీలు కానీ వాటిని కూడా లేకుండా చేయాలి అనేది ఒకటే లక్ష్యం. రామోజీరావుని అసలు అరెస్టు చేయకుండా ఇంతకాలం ఏం పీకుతున్నావు అని అడిగారేమో, లోపల నుంచి మనకి ఎటువంటి సమాచారం రాలేదు, మనమేమి సోఫాల చాటును దాక్కుని వినే అవకాశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారింటికి పెద్ద సూపర్ స్టార్లైన చిరంజీవి, పెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి వచ్చిన గేటు బయట కారు దిగి నడుచుకుంటూ ఆయన ఇంట్లోకి వెళ్ళాలి. ఇక మనల్ని ఏంటి రానిచ్చేది, ఏదో ఆయన పిలిచాడు కాబట్టి ఈ సంజయ్ను కూడా లోపలికి రానిచ్చారు, ఆయనేమో క్లాస్ బీకాడు. మరి ఇదే మాట అడిగారేమో, ఏం బీకుతున్నావాయా నువ్వు రామోజీని అరెస్ట్ చేయకుండా అనంటే ఆయన మనస్తాపం చెంది నాకు ఆరోగ్య కారణాల దృష్ట్యా నేను సెలవు పెట్టి వెళ్ళిపోతున్నాను, నాకు నేను ఇప్పుడు వచ్చి ఈ ఉద్యోగం చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఇది మొదలుకొని పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంలో ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా తయారైంది. ఏమేం చెయ్యలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం అనంటే, చేసిన కొన్ని 100 కోకొల్లలు అమరావతి రైతుల్ని ఒక ఎస్పీ గారు ఎంతెత్తున ఎగిరి లాఠీలు పెట్టి నడి ఈపున బాదారు. అక్కడ కోర్టులో సాక్ష్యాల కింద సమర్పించిన వాటన్నిటిని మాయం చేస్తే ఎవరో చిల్లర దొంగలు ఎత్తకపోయారని చెప్పారు. గౌతమ్ సవాంగ్ గారు అయితే ప్రతిపక్ష నాయకుల మీద దాడికెళ్తే అబ్బే మాకు అసలు ఏం తెలియదు, అది అయినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా అది వాళ్ళకున్న హక్కు అని చెప్పి ఇప్పుడు ఏడి ఆ గౌతమ్ సవాంగ్, ఏరి ఆ పివి సునీల్ కుమార్, ఇప్పుడు ఈ సంజయ్ కూడా అలానే వెళ్ళిపోతాడు. అప్పట్లో ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈయనకి బాగా ఉపకరించి ఒక దిక్కుమాలని కుర్చీ కూడా లేని పోస్టుకి బదిలీ అయిపోయారు. దానికి కారణం ఏమిటా అంటే తిరుపతిలో అన్యమత వాళ్ళని టీటీడీలో ఎంప్లాయీస్గా ఉండి వాళ్ళు వాళ్ళ మతాన్ని ఎక్కువగా ప్రచారం చేసుకునే పనుల్లో ఉన్నారనే దాని మీద ఆయన ఏదో కదిలించబోయాడు, అందుకని ఆయన కూడా తీసవతలేశారు. యాతావాత చూస్తే ఈ రామోజీని అరెస్టు చేయనందుకే ఇప్పుడు ఈ సంజయ్కి గతి పట్టిందా, ఇంతకు ముందు ఉన్న పివి సునీల్ కుమార్ కానీ గౌతమ్ సవాంగ్ కానీ వాళ్ళు కూడా ఈయనకి చేసి చేసి అలిసిపోయి అంత దూరంగా వెళ్ళిపోయారా అంటే అదే పక్కా నిజం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు, ఆయన చెప్పింది చేస్తేనే కాళ్ళ కింద చెప్పులా పడుంటేనే అక్కడ ఉంటాం, లేకపోతే అవుట్. ఇదే ఈరోజు కుండబద్దలు.